మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ జీవితం ఆనందంగా సంతోషంగా గడిచిపోతున్న సమయంలో అనుకోకుండానే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. మనశ్శాంతి లేకుండా ఉండడం, గొడవలు పడడం లేదా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటారు. మరి వాటన్నిటినీ ఎదుర్కొని సమస్యలన్నిటినీ తొలగించుకోవాలంటే ఒక పరిష్కారం చేయండి. మీ జీవితంలో సమస్యలే ఉండవు. అయితే ఆ పరిష్కారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో గొడవలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటితో నిత్యం బాధపడుతూనే ఉంటారు. తమ జీవితాల్లో మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే పరిష్కారం చేస్తే చాలు, మీ సమస్యలన్నీ తొలగిపోయి అలాగే ఆర్థిక సమస్యలు పోయి ధనానికి ఏ లోటు లేకుండా జీవిస్తారు. ఇవన్నీ జరగాలంటే మీరు చేయబోయే పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. ఈ సోమవారం రోజు శివాలయంలో లేదా మీ పూజా మందిరంలో ఉన్న శివుని చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. 2 కర్పూరం బిళ్ళలను, 1 లవంగం మొగ్గను తీసుకుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు మనస్సులో స్మరించుకుని దేవుని చిత్రపటం ముందు ఉంచిన కర్పూరం లవంగం మొగ్గను మీ కుడి చేయి పిడికిలిలో ఉంచి మీకున్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలను చెప్పుకుని ఏదైనా ఆహార పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ఆ కర్పూరం బిళ్ళలను, లవంగం మొగ్గను తులసీకోట దగ్గర ఒకదానిపైన ఒకటి కర్పూరం బిళ్ళను పెట్టి దానిపైన లవంగం మొగ్గను పెట్టి వెలిగించాలి. ఇలా వెలుగుతున్న సమయంలో భగవంతునికి మీ సమస్యలను చెప్పుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.